జూలై 3న హైదరాబాద్ వేదికగా జరగనున్న బీజేపీ భారీ బహిరంగ సభకు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాలను తరలించేందుకు ద్వితీయ శ్రేణి నాయకులు మండల స్థాయిలో నాయకులు ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. జిన్నారం మండలంకు సంబంధించిన బీజేపీ మండలాధ్యక్షుడు బండి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. అయితే ఈ కార్యకర్తల సమావేశం ద్వారా ఏం చెప్పబోతూ ఉన్నారు, ఎంతమందిని ఈ మండలం నుంచి తరలించబోతున్నారు అనేది మనతో మాట్లాడేందుకు శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. సో మీరు మండలాధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు, కొత్త కొత్త వాళ్ళని పార్టీలోకి పిలుస్తూ ఉన్నారు, వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నారు. అసలు ఈ మోడీ సభకి సంబంధించి ఈ మండలం నుంచి మీ ఆధ్వర్యంలో ఎంతమందిని సభకు తరలించబోతూ ఉన్నారు? ఈరోజు 3వ తేదీన జరగబోయేటటువంటి ఈ యొక్క బహిరంగ సభలో దరిదాపు ఈ యొక్క పటాన్చేరు కాన్స్టిట్యున్సీ నుంచి కానీ ఈ యొక్క మండలం నుంచి కానీ పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో వెళ్ళేసేసి ఈరోజు ఆ సభను దిగ్విజయంతం చేయడానికి మాయంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు దానిలో సంబంధించి ఈరోజు మా యొక్క మండలానికి జాతీయ కౌన్సిల్ సభ్యులైనటువంటి రాజా గారు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు రాబోలు ఆనంద భాస్కర్ గారు పటాన్చేరు నియోజక విభాగ గారు ఈరోజు రావడం జరిగింది. వాళ్ళ యొక్క సమక్షంలో వాళ్ళ యొక్క సూచనలతో ముందుకు పోతూ ఉంటాం. ఈ యొక్క సమావేశం ద్వారా ఈ యొక్క కచరా ప్రభుత్వానికి ఈ యొక్క కేసీఆర్ గారికి ఒకటే మేము విన్నవిస్తూ ఉన్నాం, దయచేసి మీరు దిగిపోండి, ఇంకా మీకు కాలం చెల్లిందని యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క సభ ఎలా జరగబోతుందంటే నవ్వుతున్న భవిష్యత్తులాగా దశ దిశలో నలువిల్లలుగా వెళ్ళేటట్టుగా ఈ యొక్క సభ జరుగుతూ ఉందని ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మండలాల్లో ఎవరైతే మీలాంటి నాయకులు జనాలను తరలించేందుకు ఇలా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, పోలీస్ సర్వేలెన్స్ అనేది కొనసాగుతూ ఉంది, కొంత భయభ్రాంతులకు గురి చేసే విధంగా టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి ప్రభుత్వం చేస్తుందని చెప్పి కొన్ని ఆరోపణలు బయటకు వస్తున్నాయి, కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎట్లా మీ మండలంలో ఈ నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఏదైనా బీజేపీకి సంబంధించినటువంటి ఏదైనా సమావేశాలు కానీ సభలు జరుగుతూ ఉంటే ముందస్తు అరెస్టులతో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పెట్టేసి అరెస్టులు చేయడము, గృహ నిర్బంధాలు చేయడం జరుగుతూ ఉంది. మేము పోలీస్ శాఖను ఒకటే వేడుకుంటా ఉన్నాం, దయచేసి మీరు మీ యొక్క విధిని నిర్వర్తించండి, కానీ ఏదో పార్టీ కానీ ఎవరో నాయకులు కానీ అధికార పార్టీకి అండదండలుగా కొమ్మి కాదం ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసేసి అందరినీ కూడా స్వేచ్ఛాయుతంగా వాళ్ళ యొక్క హక్కులను భంగం చేయకుండా మీరు ముందుకెళ్లాలని ఈ యొక్క పోలీస్ శాఖ గారికి నేను విన్నవిస్తా ఉన్నాం. అయితే సరే, కొత్త పాత కలయికతో బీజేపీ పార్టీ ముందుకు వెళ్తుంది, ఈ మండలంలో ఎంతో కొంత కార్యకర్తల బలం ఉన్నప్పటికీ గ్రూప్ రాజకీయాలు పెద్ద ఎత్తున ఉన్నాయనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇవాళ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కూడా అది కొట్టొచ్చినట్టు కనిపించింది. మీ మీద కూడా కొంతమంది సీనియర్ నాయకులకి కంప్లైంట్ కూడా చేసినట్టు మా కళ్ళకు కొన్ని విజువల్స్ కనపడినాయి. ఎట్లా ఈ గ్రూప్ రాజకీయాలు ఎప్పటి వరకు పోయే పరిస్థితి ఉంది, ఏం చెప్తారు? ఇదంతా ఒక టీ కప్పుల తుఫాన్ లాంటిది. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు వీటిని అధిగమించుకొని మాదొకటే అండి, కొత్త అయినా పాత అయినా అందరినీ కలుపుకోబోతూ ఉంటాం. ఈ యొక్క పటాన్చేరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఒక ఎమ్మెల్యేని చూడడమే ముందుకు పోతూ ఉంటుంది తప్పించి ఈ కొత్త పాతలు, పాత నాయకులు, కొత్త నాయకులు అలాంటివి ఏమి గెలుపుకురాలకు టికెట్ ఇవ్వాలా, పనిచేసే వాళ్ళకి పట్టం కట్టాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సరే, మేము కూడా చూస్తూ ఉన్నాం మీ ఆధ్వర్యంలో చాలా వరకు యువకులు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు, కానీ కాంగ్రెస్ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు మా మండలంలో అసలు పెద్దగా బీజేపీ కార్యకర్తలు లేరు, వాళ్ళ క్యాడరే లేదు, ఏదో ఒకళ్ళిద్దరు నాయకులే కనిపిస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. నిజంగానే ఇక్కడ ఒకళ్ళిద్దరు నాయకులే తప్ప క్యాడర్ లేదా బీజేపీకి? ఒకటండి, ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవన్నీ అవాకులు చెవాకులు, వాళ్ళు ఏదో వాపును చూసుకుని ఏదో బల్పులాగా ఫీల్ అవుతూ ఉన్నారు, అవన్నీ కాదు. ఖచ్చితంగా మేము సమీక్షించుకుంటూ ఉన్నాం, బూత్ స్థాయి నుంచి శక్తి కేంద్రాల నుంచి కూడా పార్టీని పటిష్టంగా చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి యువకుడు కూడా ఒక యువకుడు ఒక ఇంట్లో నుంచి నలుగురిని ప్రభావితం చేయగలిగేటటువంటి కార్యకర్తలు, మా దాంట్లో ఒక కార్యకర్త 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ 100 మంది టీఆర్ఎస్ నాయకులు కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పేటట్టు వాళ్ళు, అట్లాంటి ఒక్క నాయకులు ఉన్నా ఒక కార్యకర్త ఉన్నా కూడా చాలా గొప్ప విషయం. తప్పకుండా ఈ లోటుపాట్లను అదేవిధంగా పక్క వాళ్ళ పక్క పార్టీల నుంచి వచ్చే విమర్శలను తట్టుకొని వాటిని మేము పునాది రాళ్ళగా మలుచుకొని మేము ముందుకు పోతాం సందర్భం తెలియజేస్తాం. ఫైనల్గా ఇదే జిన్నారం మండలంకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లే మెజారిటీ ఉన్నారు, వాళ్ళు చాలా అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, జనాలను పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్పి ప్రతిపక్ష నాయకులుగా మీరు ఆరోపిస్తున్నారు. అంటే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో మీకన్నా ఒక అడుగు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని ఒక రిపోర్ట్ అయితే కొంచెం బయట కనిపిస్తుంది, ఎట్లా ఉండబోతుంది మీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా పోరాటాలు ఉండబోతున్నాయా? రాబోయే రోజుల్లో అవినీతికి పాల్పడుతున్న ప్రతి ఒక్క నాయకుని మేము నిలదీస్తూ ఉంటాం, అది ఎవరైనా కానీ ఏ స్థాయి నాయకులైనా కానీ. వాస్తవానికి కొంచెం ఈ క్షేత్రస్థాయిలో కొంచెం ఉన్న ఇబ్బందుల వల్ల కొంచెం ముందుకెళ్ళలేకపోతే వాటన్నింటిని కూడా మేము సరిదిద్దుకొని కేవలం ప్రజా శ్రేయస్సు కోసం, ఈ యొక్క మండల భవిష్యత్తు కోసం, మండల మంచి కోసం ఏం చేయడానికైనా ఎంత పెద్ద స్థాయి నాయకుడినైనా విమర్శించేదానికి ఎనుకోము, ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఫైనల్గా పార్టీ కోసం ఎంతో కొంత కృషి చేస్తున్న మీ మీద వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టిన కొంతమంది నాయకులు మీ పార్టీలోనే ఉన్నారు, వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా మీ మిత్రులకి మీ సీనియర్లకి?
నేనొకటే చెప్తా ఉన్నా, వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏవైతే విమర్శలు చేస్తూ ఉన్నారో, ఇబ్బందులు పెడతా ఉన్నారో, వాటన్నిటిని కూడా ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. తప్పకుండా వాటన్నిటిని కూడా ఒక్కొక్క రాయిగా ఒక్కొక్క మెట్టుగా ఇటుగా పేర్చుకుంటూ పోతా ఉన్నాను. ఖచ్చితంగా నేనేందో భారతీయ జనతా పార్టీలో సత్తా ఏందో వాళ్ళకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చూపిస్తానని ఒక సందర్భంగా తెలియజేస్తాను. సో ఇది ఓవరాల్గా జిన్నారం మండలానికి సంబంధించిన బీజేపీ అధ్యక్షులుగా ఉన్న బండి శ్రీకాంత్ గౌడ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఖచ్చితంగా వర్గ విభేదాలు ఏమీ లేవు, చిన్న చిన్న తగాదాలు అయితే ఉన్నమాట వాస్తవం. రాబోయే రోజుల్లో వాటన్నింటినీ అధిగమించి బీజేపీ జెండా పటాన్చెరు నియోజకవర్గంలో ఎగిరేందుకు కృషి చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. అదేవిధంగా మోడీ సభకి సంబంధించి పెద్ద ఎత్తున జిన్నారం మండలం నుంచి ప్రజలతో పాటు బీజేపీ కార్యకర్తలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి శ్రీకాంత్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, జిన్నారం మండలం నుంచి. అదే రవీంద్ర.